హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ తోటకూర కాడల్ని వండిన వండినా రొయ్యలతో వండినా భలే టేస్టీగా ఉంటాయి కానీ ఇవాళ నేను ఆ రెండూ చూపించట్లేదు ఇవాళ నేను తోటకూర కాడలతో చారు చూపిస్తున్నా మా ఇంట్లో అయితే మా నలుగురికి చారు అంటే భలే ఇష్టం వారానికి మినిమం రెండు మూడు సార్లైనా చేసుకుంటాం అది ఇలా పల్చటి మజ్జిగతోనే నేను మజ్జిగ చారు చేసుకుంటాను కానీ ఈ తోటకూర కాడలతో చేసేప్పుడు మాత్రం దాన్ని కొంచెం చిక్కగా చేయొచ్చు అదేలానో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది ఈ మధ్యచారు కోసం నేను ఇలా కొంచెం లావుగా ఉన్న తోటకూర కాడల్ని తీసుకుని పైన పీచు తీసి ముక్కలుగా కట్ చేసుకున్నా ఫస్ట్ ముక్కలు మా అమ్మ కట్ చేసింది వాటిని కొంచెం పెద్ద పెద్దగా నేను మళ్ళీ వాటిని సగానికి కట్ చేసి తీసుకున్నాను వాటిలోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు ఉప్పు పసుపు వేసి ఆ ముక్కలు మునిగేంత నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ మజ్జిగ మజ్జిగచారిన చిక్కగా చేయడానికి నేను కొద్దిగా శనగపిండిని తీసుకున్నాను దానిలో ఫస్ట్ కొద్దిగా పెరుగును వేసి ఉండలేకుండా చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసాక మిగిలిన పెరుగునంతా వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి ఈలోపు తోటగొరకాళ్ళు ఉడికిపోయాయి చూడండి ఇలా నొక్కి చూస్తే తెలిసిపోతుంది అవి ఉడికాయో లేదో ముక్కలు ఇలా ఉడికాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని శనగపిండి కలిపిన పెరుగును వేస్తూ కలుపుకోండి ఉప్పు చెక్ చేస్తే నాకు సరిపోయినట్లేదు అందుకే నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి కలిపి వేరే స్టవ్ మీద నేను తాలింపును వేసుకున్నాను తాలింపులో అందరూ జనరల్గా వేసే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కరివేపాకుతో తాలింపు వేసి తాలింపు వేగాక దాన్ని మజ్జిగజారిలో వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా అంతే చాలా ఈజీగా సూపర్ టేస్టీ తోటకూర కడల మజ్జిగ పులుసు రెడీ సో మీకు ఎలా అనిపించింది మజ్జిగ చారు నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే